నా స్పీచ్ అంతా మీరే మాట్లాడేసరికి నాకేం లేదులే. ఈరోజు తాడపత్రిలోనే మీరు చూస్తే పెద్ద ఎత్తున సిమెంట్ ఫ్యాక్టరీలు వచ్చినాయి, గ్రనైట్ కటింగ్ మెషిన్లు వచ్చినాయి, అంతేకాకుండా పైకి ఎదిగేదానికి అందరికి అవకాశాలు వచ్చినాయి. 2014 ఎన్నికల ముందల వరకు ఎందుకో తెలుగుదేశం పార్టీ తాడపత్రిలో గెలవట్లేదని ఎప్పుడు అడిగేవాడు. ఆడ ఫ్యాక్షనిజం, గొడవలు ఎక్కువ, అందుకే గెలవం అని చెప్పారు. 2014 ఇటుకో పెద్దలు పార్టీలో చేరారు, ఇక్కడ గెలిచారు. అప్పుడు ఏదో పందాలు జరుగుతున్నాయి, ఎద్దుల పోటీ జరుగుతుంది ఇక్కడ. అప్పుడు నన్ను రమ్మని చెప్పి బలవంతం పెట్టారు ప్రభాకర్ను. అయ్యా మన అన్న ఉండేదే ఇంత టైం ఎట్ట రమ్మంటా అంటే, లేదు నువ్వు రావాలా, నువ్వు తాడిపత్రికి ఎప్పుడు రాలా, నువ్వు రావాల్సిందే అని లాక్కుని తీసుకొచ్చాడు. అరే మీ కార్పొరేషన్ మున్సిపాలిటీ, మున్సిపాలిటీ ఆఫీస్ చూస్తే దమ్మ, నాకు దిమ్మ తిరిగిపోయింది. అరే కార్పొరేషన్ కింద ఆఫీస్ ఉండదు, అసలు మున్సిపాలిటీకి ఎలా ఉందని. మీ అప్పటి వరకు మీ మున్సిపాలిటీ అకౌంట్లు ప్రతి సంవత్సరం ఆడిట్ జరిగేది. 25 కోట్ల ఎఫ్డి ఉన్న ఏకైక మున్సిపాలిటీ తాడిపత్రి మున్సిపాలిటీ. ఇన్ని పరిశ్రమలు వచ్చినాయి, మీరే అంటున్నారు ఇంత అవకాశాలు ఇచ్చినాయి, కానీ మీరేం చేశారు మొన్న? పాలిచ్చే ఆవద్దని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారు. మీరందరూ ఏమనుకోపోతే దయచేసి ఏమనుకోద్దండి. వాస్తవాలు, లోకేష్ వాస్తవాలు మాడతాడు. నా దగ్గర షుగర్ కోటింగ్ ఉండదు, నేను ఉంది ఉన్నట్టుగా మాడతా. కొంచెం నేనంత మా తాతగారు లాంటాడు, నేను మనసుల్లో ఉంది చెప్పేస్తా. ఒక 2 నిమిషాలు బాధ కలిగినా చెప్పాలని బలంగా నమ్మే వ్యక్తి. మా అమ్మ నన్ను అట్లనే పెంచింది, ఉన్నట్టుగా చెప్పేస్తా. సో మొన్న ఏం చేసినారు, పాలిచ్చావు ఏది వద్దులే, కొత్త కుర్రోడు బాగానే ఉన్నాడు, ముద్దులు బాగా పెట్టినాడు, తలపిన చేతులు బాగా పెడుతున్నారు, అవ్వ తాత అక్క చెల్లి బాగా పలుకుతున్నాడు అని చెప్పి తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం. ఇప్పుడు అడుగుతున్నాం, ఈరోజు తాడిపత్రి పరిస్థితి. ఆనాడు పెద్దలు అనుకుంటే ఇక్కడ ప్రతిపక్షం ఉండేదా అని అడుగుతున్నా, తిరిగే పరిస్థితి ఉండేదా? ఎంత బాధాకరం అంటే ఎన్నికలు అయిన తర్వాత ప్రత్యర్థులు ఇంటికి వెళ్తాం, కుర్చీల్లో కూర్చుంటాం, ఎక్కడ పోతున్నాం? అందుకేనా మనం గెలిపించింది? ప్రజల్లో ఉండాలి, ప్రజలకి మంచి చేయాలి. ఈరోజు ఇన్ని కాలేజీలు వచ్చినా, ఇంతమందికి అవకాశాలు వచ్చినా, దానికి కారణం దాదాపు 3.5 దశాబ్దాల క్రితం వేసిన ఇత్తనాలు. జాగ్రత్తగా చెట్టుని కాపాడుకుంటూ వస్తేనే ఈరోజు తాడిపత్రి ఈ స్థాయికి వచ్చింది. దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మిగతా విషయాలు రేపు పెట్టుకో, పబ్లిక్ మీటింగ్లో మాడతాలే, అన్నీ మాడతా, నాకేం మొమాటలు లేవు, దాంట్లో డౌట్ లేదు. మీరు అడిగిన ప్రశ్నకి దామాషా ప్రకారం కార్పొరేషన్కి నిధులు కేటాయిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం, దాంట్లో సెకండ్ థాటే లేదు. అంతేకాకుండా ఏపీఐఏసి భూముల్లో ప్రత్యేకంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులకి అమర్నాథ్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు రిజర్వేషన్ తీసుకొచ్చారు, ఇంత శాతం మీకు ఇవ్వాలని. ఈరోజు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. చాలా మంది అన్న మాకు గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలి, ఇలాంటి ఇది కావాలన్నారు, కానీ మీరు ఈరోజు ఇక్కడ అడిగింది మాకు మెరుగైన అవకాశాలు ఇవ్వండి, మేము ఒక 10, 100, 1000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తాం. నిజంగానే ఇట్స్ అ వెరీ వెరీ ప్రౌడ్ డే, నిజంగా గర్వపడుతున్నా నేను. ఇట్లనే ఆలోచించండి, తప్పనిసరిగా స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి మేము ఇన్సెంటివ్స్ గతంలో ఎట్టించాం, ఇస్తాం. ఆ ఇన్సెంటివ్స్ కూడా అదే సంవత్సరంలో మేము ఇమీడియట్గా డబ్బులు కూడా విడుదల చేస్తాం. మీలాంటి యువకులకి మెరుగైన అవకాశాలు కల్పించి మిమ్మల్ని ఒక పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాల లక్ష్యంతోనే చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. బాబు గారికి కులం, మతం, ప్రాంతం తెలియదు. ఆయన తెలిసింది ఒకటే, తెలుగులు, ఆంధ్రులు అన్ని రంగాల్లో 1 ఉండాలా. అవకాశాలు మీకు కల్పిస్తాం, ఆ అవకాశాలని వినియోగించుకోవాల్సిన బాధ్యత మీ పైన. Thank you.